ఆంధ్రప్రదేశ్లో ఉండబట్టే ప్రజలందరూ హ్యాపీగా బతుకగలుగుతున్నారు అని ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయం మాట్లాడడం జరిగింది నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పిచ్చి పిచ్చి జీవోలు ఇస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు ఘాటుగానే డిజిటల్ కార్పొరేషన్ పెట్టి కొందరికి జీతాలు ఇస్తున్నారని వాళ్లతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు రఘురామకృష్ణం రాజు ఒకడు ఏ విగ్గు అంటాడు ఇంకొకడు చిచ్చి ట్రిపులర్ అంటాడు ఇంకొకడు చిచ్చి రఘురామకృష్ణం రాజు అంటూ కామెంట్స్ చేస్తున్నారని అన్నారు తనను తిట్టినోళ్లకు ఓ పది రూపాయలు మరో పదిహేను రూపాయలు ఇస్తారని ఈ విషయం మొన్నొక ప్రబుద్ధుడు చెప్పడం ద్వారా తెలిసిందని అన్నారు ఇలా ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తున్నారని ఆరోపించారు రఘురామకృష్ణం కొంతమందికి కొంతమందికి నెలసరివారి జీతాలు కూడా ఇస్తున్నారని కొంతమంది జడ్జీలను తిట్టడంతో సిబిఐ వారిని అరెస్టు చేసిందని అన్నారు ఎంపీ సీబీఐ వారిని ప్రశ్నిస్తోందని మరికొందరిని రిమాండ్కు పంపిస్తున్నారని అన్నారు ఓ ఎంపీ కూడా ఇందులో ఉన్నారని అలాగే ఓ ప్రముఖమైన వ్యక్తి సిబిఐకి బాస్ అని చెప్పారట ఆ బిగ్ బాస్ ఎవరు ఆ బాస్ ను ప్రశ్నించాలని అన్నారు సిబిఐ అరెస్టు చేసిన వారిని విజయసాయిరెడ్డి గారు ఆయన పరిపాలనా రాజధాని నుంచి పార్టీ వాళ్లకు ఇచ్చారని తనకు తెలిసిందని అన్నారు వెంటనే ఈ కేసులో అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు రఘురామకృష్ణంరాజు ఆదివారం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పైన రఘురామకృష్ణంరాజు చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది హత్య జరిగిన రోజు విజయసాయిరెడ్డి తెగ విచారం వ్యక్తం చేశారని వివేకాకు గుండెపోటు వచ్చిందని ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు పులివెందుల నుంచి ఆయనకు సమాచారం ఎవరు ఇచ్చారు దీనిపై వెంటనే విచారణ జరపాల్సిన అవసరం ఎంతో ఉంది అని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి గుండెపోటు అని కలగన్నారా అంటూ ప్రశ్నించారు ఎంపీ గుండెపోటును గొడ్డలిపోటుగా మార్చిన వ్యక్తులకు పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి సిబిఐ ఆయన్ను కూడా ప్రశ్నించాలని అన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి తనపై రాసిన లేఖపైన స్పందించడం జరిగింది ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు సంబంధించి ఎనిమిది వందల కోట్ల కుంభకోణం చేశామని అన్నారు ఎంపీ ట్వీట్లో అందరికీ ఫోటోలు కలర్ నా ఫోటో బ్లాక్ అండ్ వైట్ వేయడం తప్పు కదా అని ఎద్దేవా చేశారు అందుకే తాను వాళ్ల ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ వేశానని అన్నారు గతంలో జగన్ విజయసాయిరెడ్డి చాలా దొంగ కంపెనీలు ఓపెన్ చేసి చాలా డబ్బులు కొట్టేశారు ఇరవై ఐదు పేజీల ఫిర్యాదు చేశానని అన్నారు ఎంపీ రాష్ట్రపతి ప్రధానికి ఆ ఫిర్యాదుల లెటర్లు కూడా పంపించాను రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది ఆర్థిక రెవెన్యూ శాఖలకు చర్యలు తీసుకోవాలని కూడా రాశానని చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని దీనిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కూడా లేఖ రాశానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అనడం జరిగింది రాష్ట్రం చేస్తున్న అప్పుల్లో నలభై రెండు శాతం పాత అప్పులపై వడ్డీ చెల్లించడానికే సరిపోతుందని అన్నారు జూలై రెండో వారం వరకు కూడా ఉద్యోగుల జీతాలు పెన్షన్లు చెల్లించలేదని ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితి చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేదని అన్నారు ఎంపీ తక్షణం ఆంధ్రప్రదేశ్లో కేంద్రం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లుగా చెప్పుకొచ్చారు ఇక తాను కనబడటలేదు అని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారని తాను రోజూ టీవీలో మీడియాలో కనిపిస్తూనే ఉన్నాను కదా అని అన్నారు రఘురామ ఏపీలో ముఖ్యమంత్రి కనబడటం లేదని ప్రజలు అనుకుంటున్నారని పులివెందుల వాస్తవ్యులు గతంలో మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారా అంటూ సెటెర్లు వేశారు సిపిఐ నారాయణ తనపై చేసిన కామెంట్స్ కూడా రఘురామ గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది నారాయణ పెద్ద నాయకుడని ఆయన సాక్షిగా మారిపోయిన విధానం ఆశ్చర్యంగా ఉందన్నారు ఆయన ఎన్ని విమర్శలు చేసినా ఆశీర్వచనాలుగా తీసుకుంటున్నాను అని అన్నారు తనను ఇంకా తిట్టండి అధికార పార్టీ మన్ననలు పొందండి అంటూ కామెంట్ చేశారు రఘురామ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రవేశం చేయడాన్ని రఘురామ స్వాగతించారు ఆయనలో దాగున్న రాజకీయ నాయకుణ్ణి అప్పుడే చూశానని ఆయన ఏనుగుల మీద తిరగాలని కిందకు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని రఘురామ ప్రస్తుతం ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై ప్రతిరోజు చెప్తున్నట్టుగానే చాలా విషయాలు చెప్పడం జరిగింది కానీ ఈసారి చెప్పిన మాటలు చాలా ఘాటుగా ఉన్నాయి అవి రెడ్డికి విజయసాయిరెడ్డికి రెడ్డికి అలాగే సిపిఐ నారాయణకి గట్టిగానే తగిలినీయీ అని అనుకోవాలి మరి చూద్దాం మళ్ళీ రఘురామకృష్ణం రాజు ఎవరి గురించి దేని గురించి మాట్లాడతారు అనేది